ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు నవ్య ఎన్ఎస్ ఛానల్. ఇవాళ మన టేస్టీ రెసిపీ చికెన్ ఫ్రై. పాలు, పెరుగు, మెంతి ఆకుతో చికెన్ ఫ్రై అద్భుతమైన టేస్ట్ అని చెప్పచ్చు. దీనికి కావాల్సినవి ఇప్పుడు చూద్దాం. చికెన్, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, మసాలా పౌడర్, చికెన్ మసాలా పౌడర్, 4 యాలకులు, 4 దాల్చిన చెక్కలు, 4 లవంగాలు వేసి ఒక వెల్లుల్లిపాయ ఒలిచి పెట్టుకున్నాను తొక్క తీసేసి. 2 టమాటాలు మిక్సీ చేసి పేస్ట్లా తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, ఆయిల్, పాలు, 1 కట్ట మెంతాకు తీసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకున్నాను, కొత్తిమీర. 1 బౌల్లోకి చికెన్ తీసుకొని 1 కప్పు పెరుగు, 1 కప్పు పాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి 1 పాన్ పెట్టాను. అందులో ఇప్పుడు పాలు, పెరుగు, చికెను కలిపి పెట్టుకున్నాం కదా, అది అందులో వేసి బాగా ఇగనివ్వాలి, బాగా ఉడకనివ్వాలన్నమాట. ఇది ఎంత ఉడికితే అంత టేస్ట్ ఉంటుంది. ఇది ఉడుకుతుంది. ఈలోపు మనం వేరే ప్యాన్ పెట్టుకొని కర్రీకి కావాల్సింది రెడీ చేసుకుందాం. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయింది, చికెన్ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ ఆయిల్లోని ఆయిల్ హీట్ అయింది కనుక ఇప్పుడు ఈ ఆయిల్లో యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకొని వేపుకుందాం. వేగిని ఇప్పుడు ఇందులో మెంతాకు వేసుకుందాం. వేసుకొని ఇది కూడా వేపేసుకుందాం. మెంతాకు బాగా వేగుతుంది. మెంతాకు వేగిపోయింది. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని బాగా వేపుకుందాం. ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా వేగిపోయినాయి. ఇప్పుడు పక్కన చికెన్ ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, పాలు, పెరుగులో ఉడకబెట్టి పెట్టాం కదా, దాన్ని తీసి ఇందులో వేసేద్దాం. 70-80% ఉడికిపోయిన చికెన్ ఇందులోని, కర్రీలో 20% ఉడికితే చాలు. ఇప్పుడు చికెన్ తీసి ఇందులో వేసేద్దాం. మొత్తం ఇందులోని వేసుకొని బాగా కలిపేసుకోవాలి. చికెన్ బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, కొంచెం పసుపు. నేను 3 స్పూన్స్ కారం వేసాను. ఇందులో కొంచెం కారం ఎక్కువే పడుతుంది. కూరకు సరిపోయినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం కర్రీ అంతా కలిసేలాగా కలుపుకోవాలి. టమాటా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకొని కలుపుకుంటున్నాను. ధనియాల పౌడరు, చికెన్ మసాలా పౌడర్, కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి.
మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఒలిచి పెట్టుకున్నాం కదా పై తొక్క తీసేసి వాటిని వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసి బాగా కలుపుకుని కలుపుకుంటే చాలు. ఎందుకంటే ఇందాక పాలు పెరుగులో బాగా ఉడికింది కనుక చికెను, ఇందులో ఎక్కువ వాటర్ వేయవలసిన పని లేదు. బాగా కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ ఉంచితే బాగా ఏగిపోతుంది చికెన్. చికెన్ ఏగింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. వేసుకొని ఒకసారి బాగా కలిపి ఒక 2-3 మినిట్స్ ఉంచిస్తే సరిపోతుంది. చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. నార్మల్గా చికెన్ ఫ్రై చేసుకునే కన్నా ఇలా పాలు పెరుగులో మెంతాకు వేసి చేసుకుంటే చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ ఫ్రై ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా ప్లేట్లోకి తీసుకుందాం. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.